A man walks 10 meters south, then turns left and walks 15 meters. In which direction is he now facing from his starting point? ఒక వ్యక్తి 10 మీటర్లు సౌత్ వైపు ట్రావెల్ చేశాడు, అవునా కాదా? అది దక్షిణం వైపు 10 మీటర్లు, అంటే ఇదే కదా 10 మీటర్స్. దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్, ఓకే లెఫ్ట్ అంటే ఇటమ్మా ఇదే కదా ఈస్ట్, ఓకే అంటే సౌత్ కి లెఫ్ట్, సౌత్ కి లెఫ్ట్ అంటే ఎవరమ్మా ఈస్ట్, ఓకే ఇన్ మిడిల్ అంటే ఎవరమ్మా 15 మీటర్స్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, అమ్మా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్, అంటే ఇదే అడిగింది, ఓకే అమ్మా ఒకసారి యాద చెప్పండి, ఇదే డైరెక్షన్ సౌత్, ఇదే డైరెక్షన్ ఈస్ట్, సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో అంటే ఏంటమ్మా సౌత్ ఈస్ట్, అంటే తెలుగులో ఏమంటాం అమ్మా ఆగ్నేయం అంటాం, అగ్నిస్థానం కదా. సో ఆన్సర్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హి ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, ఏ మ్యాన్ వాక్స్ 10 మీటర్స్ సౌత్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హి ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, అంటే ఏ డైరెక్షన్ అమ్మా స్టార్టింగ్ పాయింట్ నుంచి సౌత్ ఈస్ట్ లో ఉంటాడు ఆగ్నేయము, అవునా కదా. వితౌట్ ఆగ్నేయం చెప్పాలంటే సౌత్ వైపు 10 మీటర్స్ దక్షిణం వైపు, అవునా ఓకే. ఆ తర్వాత లెఫ్ట్ 15 మీటర్లు నడిచాడు సౌత్ కి లెఫ్ట్, సౌత్ కి లెఫ్ట్ అంటే ఎవరమ్మా ఈస్ట్, ఓకే ఎంత నడిచాడు సో 15 మీటర్లు నడిచాడు, అవునా. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి అప్పుడు ఏం చెప్పాడమ్మా ఈ రెండింటిలో ఏం మిగిలియో అదే డైరెక్షన్ చెప్పారు సౌత్ ఈస్ట్, అవునా. సో ఆన్సర్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము, అవునా.